హాయ్ అండి, అందరికీ నమస్కారం. సోమవారం శుభోదయం. ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విషయం ఏంటంటే, లైవ్లో జరిగిన ఘటన గురించి వీడియో వైరల్ అవుతుంది, నేను దాని గురించి ఒక విషయం మాట్లాడదామని వచ్చాను. అదే ఎవరే అనుకుంటారండి, మన టిక్ టాక్లో స్టారు లాల్వీ గారి గురించి మాట్లాడటానికి వచ్చాను. అయితే విషయం ఏంటంటే, గత రెండు నెలల కింద నాకు సహాయం చేయండి, నేను బిర్యానీ వండుకుంటాను, అది వండుకుంటాను, సహాయం చేయండి అని అంటే, నాకేమీ లేదు ఫ్రెండ్స్, సహాయం చేయండి అని వీడియో పెట్టడం జరిగింది. ఆ వీడియో ద్వారా కొంతమంది సహాయం చేయడం జరిగింది. మరి దాంట్లో కొంత అమౌంటు, అలాగే మరి వండుకోవడానికి రైసు, ఇంకా వస్తువులు ఇంకా చాలామంది ఏర్పాటు చేసి ఇవ్వడం జరిగింది. అయితే అవన్నీ కూడా ఒకళ్ళ దగ్గర పెట్టడం జరిగింది. అది నా ఫ్రెండ్కి తెలిసింది, నా ఫ్రెండ్ నాకు చెప్తాం జరిగింది. అయితే విషయం ఏంటంటే, అప్పుడే ఫోన్ చేసి అమ్మాయికి, అమ్మ ఇలా మేము అన్నీ ఏర్పాటు చేసాము, మాకు అన్నీ చాలామంది సహాయం చేశారు, నీకు ఎక్కడికి వచ్చి ఎక్కడ తెచ్చి ఇవ్వాలని అడిగితే తన ఏమందో తెలుసండి. ఆ విషయం తనకే తెలియాలి, తన పక్కన ఉన్నవాళ్ళు కూడా తెలియాలి. మా వాడిని అడిగి చెప్తాను అనేసి అన్నట్టుగా మాట్లాడింది. అది పక్కన పెడితే, అయితే అది జరిగి 2 నెలలు కూడా కాలేదు, ఇది 3వ నెల అనుకుంటా, బహుశా అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు కూడా చాలా ప్రాబ్లం వచ్చింది అని అంటుంది, నా పిల్లల్ని చూడాలి, నేను వెళ్ళిపోవాలి, నాకు టిక్కెట్కి సహాయం చేయండి అని చేతులెట్టి జోడించి అడుగుతుంది అని. మరి చాలామంది కూడా లైవ్లో పెడుతున్నారు. ఇప్పుడు ఈ వీడియో అట్టుకెళ్ళి ట్రోలింగ్లో పెట్టినా ఐ డోంట్ కేర్, నేను ఎప్పుడు కూడా ఎవరికి భయపడను, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాను. అదే అంటారు, చెడపకరా చెడిపెదవు అని. అర్థమైందా? ఎప్పుడు కూడా ప్రకృతి ఎప్పుడు మనకు అవకాశంగా ఉండదు. అది కొంతకాలం శీతాకాలం, కొన్నాళ్ళు ఎండాకాలం, కొన్నాళ్ళు వర్షాకాలం, ఎందుకెట్టాడు భగవంతుడు? మనిషి జీవితాలతో ఆడుకుందామని ఆ పరమేశ్వరుడు పరిష్కారాలు పెడుతున్నాడు జనాలకి. ఆమె వచ్చి 8 సంవత్సరాలు అయిందో గల్ఫ్ కంట్రీకి మనకైతే తెలియదండి. మరి టిక్ టాక్ ఓపెన్ కానించి టిక్ టాక్ స్టార్, 1000 మంది ఫాలోవర్స్, 1000 లైక్లు, 1000 కామెంట్లు అన్నీ ఉన్నాయి. అలాగే మారియా వచ్చి పుట్టినరోజు చేసుకున్నప్పుడు కూడా చాలామంది ఆమె దగ్గరికి వచ్చి సెల్ఫీలు దిగారు. మరి అలాంటిదప్పుడు ఈరోజు లాల్బీ నేను ఇంటికి వెళ్తాను, నాకు టిక్కెట్కి డబ్బులు ఇవ్వండి అని చేతులు అడి జోడించి మరీ అడుగుతుంది, సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు, తప్పు లేదు. నేను ఒక విషయం అయితే క్లారిటీగా చెప్తానండి, తప్పుకైతే అనుకోద్ది ఎవరు కూడా, ఓకేనా? అయితే ఇంత పరిచయం చేసుకుని వాళ్ళు ఒక్క టిక్కెట్ వేసి ఆమెను పంపించలేరా? ఎందుకు లైబుల్ పెట్టి ఆమెని అలాగా అలర చేసేసి మీరు అడుగుతున్నారు డబ్బులు? ఆమెకు తెలిసిన వాళ్ళు, దగ్గర అయిన వాళ్ళు, ఆమె లవర్ ఎవరైనా ఉంటే రండో ఉంటే కాక, మరి ఆమెకు టికెట్ తీసి ఇంటికి పంపే బాధ్యత నీకు లేదా అని అడుగుతున్నాను నేను.